మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. అయితే అనుకోని పరిస్థితులు, అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో పార్టీ మార్పు, ఇప్పుడు విజయానికై వడివడిగా అడుగులు. ఎలా ఉంటుంది అసలుకి ఏంటి అనే తెలుసుకునే ముందు నా కొలిగ్ కూడా ఇంటర్వ్యూలో ఉన్నాడు, విజయ్ సాబ్. సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ కూడా, నేను ముద్దుగా విజయ్ సాబ్ అంటుంటాను లేండి. సీనియర్ జర్నలిస్ట్ విజయ్ ఉన్నాడు. విజయ్తో అడిగి తెలుసుకుంటా ఆయన ఎవరో విజయే చెప్తాడు. విజయ్, ఒకసారి చెప్పండి, ఇప్పుడు వరకు అనుకున్నాను కదా, ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆయన ఒక ట్రబుల్ షూటర్, ఆ తర్వాత అనుకోని పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మార్పు, ఇప్పుడు విజయం కోసం అడుగులు వేస్తున్నాడు, ఆయన ఎవరు నువ్వు చెప్తావా? అలాగే నాగరాజన్న, నా సొంత జిల్లా నెల్లూరు జిల్లా. ఆ పేరు గురించి ప్రత్యేకంగా ఏ పార్టీ వాళ్ళు అడిగినా కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్తారు. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థపరుడు. అసలు రాజకీయాలు నిజంగా ఆయన వంట పట్టించుకోకపోయినా ఆయన ఒకటే ఒక మాట చెప్తుంటారు, ప్రజలకు సాయం చేయాలి, సాయం చేయాలి. మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది, విపిఆర్ వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి అలియాస్ అందరూ మంచిగా మనసులో ఉన్నటువంటి వ్యక్తిగా విపిఆర్ అంటుంటారు. ఓకే, విపిఆర్ గారు అందరికి తెలుసుగా, వ్యాపార దిగ్గజం, ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న విపిఆర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం. సార్ విపిఆర్ గారు అంటే నాకు తెలుసు సార్, నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో ముందు నుంచి కూడా ఇలా ఇచ్చేవారు విపిఆర్ గారు, ఎప్పుడు ఇలా లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? అలా పరిస్థితి ఎప్పుడు రాదు. రాదా సార్? ఓకే సార్. ఎప్పుడు కూడా మీరు చెప్పింది ముందు చెప్పిందే ఉంటుంది. అంతేనా సార్? ఎప్పటి అంతే కూడా భగవంతుడు ఉన్నాడు సార్, అటువంటి రోజు రానీడు. అంటే ఇలా అడగడం అంటే పార్టీలో టికెట్ అడగడం కావచ్చు, ప్రజలను ఓటు అడగడం కావచ్చు, ఏదైనా కూడా అంటే ఇలా అడగడం అంటే మన వేరే ఉద్దేశం కాదు సార్? అంటే ఇలా వచ్చారు ఎందుకు అనేది, అంటే ఎప్పుడు ఇలా ఇచ్చేవడమే అంటే ఓటు అడగడంలో తప్పులే. ఓకే, ఓటు అడగాలి తప్పు ఖచ్చితంగా, కానీ ప్రజాస్వామ్యంలో మీరు మీరు మీన్ చేసింది ఓటైతే ఖచ్చితంగా నేను ఓటైతే అడిగే పరిస్థితికే వచ్చాను, అడుగుతాను సార్, దాంట్లో తప్పే లేదు. ఓకే సార్. ఎందుకంటే మనం ప్రజాసేవ చేయాలని వచ్చినోడిని సార్. ప్రజాసేవ అన్నప్పుడు 10 మందితో మనం కలిసి కలిసి మెలిసి మనం మాట్లాడాల్సింది, ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా కానీ మనం ఏదైనా అడగాలన్నా మీరు చెప్పినట్టు ఓటే అడగాలంటే దానికి సిద్ధం. ఓకే, బట్ నేను మీన్ చేసేది మనం పోయి ఏదో డబ్బు కోసం అయితే నేను ఆ పరిస్థితి ఎప్పుడు విపిఆర్ గారికి లేదని అదైతే చేయను. ఓకే సార్. ఇంకో అంశం సార్, నెల రోజులు గ్యాప్, అటు బొమ్మ ఇటు పడింది అనమాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు నుంచి విపిఆర్ బరిలోకి దిగిపోతున్నారు అనేది ఆల్రెడీ ప్రకటన చేసింది ఆ పార్టీ. సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి అటు వైపు నుంచి సూర్యుడు ఇటువైపు పొడిచాడు అనమాట. అంటే టీడీపీ నుంచి ఇప్పుడు బరిలోకి దిగారు మీరు, ఎలా ఉంటుంది అసలు? అంటే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు కదా, అంటే విజయావకాశాలు ఎలా ఉన్నాయి మీకు? అక్కడ ఉన్నప్పుడు మీకు మెండుగా కనిపించాయా, ఇక్కడికి వచ్చినాకనే మెండుగా కనిపిస్తుంది? అంటే మీరు ఎప్పుడైనా ఊహించారా సార్ అసలు వైసీపీని వీడుతాము, తెలుగుదేశం పార్టీలో? నేను ఊహించుకోలే, నేను ఇట్ట జరగద్దని ఊహించుకోలే. బట్ నాకు అనిపించింది భగవంతుడు అటు ఎత్తి అటు పెట్టినట్టున్నాడు నన్ను. ఎందుకు అంత బలంగా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటిది జరగకూడది జరిగిందంటే నాకు అటు అనిపించింది ఇది భగవంతుడు నిర్ణయం. ఇది అంటే అంత బాధ కలిగించా జరిగిన పరిణామం మీకు? బాధ అంటే మీ అందరికీ తెలుసు, నేను ఒకటి చెప్తున్నా మీకు ఈరోజు, ఎప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ నేనేదో ఈ క్యాండిడేట్ మార్చమన్నానంటే 3 క్యాండిడేట్ని మార్చమన్నాడేట్ని, కావలి క్యాండిడేట్ని, ఉదయగిరి క్యాండిడేట్ని, అంతే ఈ 3 మార్చమన్నా అని చెప్పి టీవీల్లో ఛానల్స్లో ఒకటే ఫ్లాష్ చేస్తూ వచ్చారు. నేను ఎప్పుడు కూడా ఫలానోళ్ళు మార్చమని చెప్పలేదు, ఎప్పుడు కూడా అటువంటి కోరిక పోయి కోరలేదు. నేను ఒకటే, మనం కష్టపడాలా, గెలవాలా, ప్రజలకి సేవ చేయాలా. ప్రత్యక్ష రాజకీయాలకి మనం రావడమే ప్రజలకి సేవ చేసేదానికి. సో దానిగా నేను మనకి క్యాండిడేట్ మార్చినా మార్చకపోయినా నేను ఎప్పుడు అటువంటి కోరికలు లేవు కాబట్టి అది తప్పుడు ప్రచారం. ఓకే, అయితే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మీకు రాజకీయాలకు సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు కదా, ట్రావెల్ అయ్యి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ అయిన తర్వాత ఏ అంటే అంశాలు, ఏ పరిణామాలు మిమ్మల్ని బాధించాయి,
ఎందువల్ల మీరు అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చారు? అసలుకి ఏ కారణం చేత అంటారు? అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ఏ క్యాండిడేట్ని మార్చమని కానీ ఏది అడగలేదు. నెల్లూరు సిటీ క్యాండిడేట్ని మార్చారు, అది పార్టీకి అవసరం వచ్చి మార్చారు. నేను మార్చమని చెప్తే కాదు, పార్టీకి అవసరం వచ్చింది. బీసీ క్యాండిడేట్ని నర్సరావుపేటలో పెట్టాలంది, బీసీని పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి నెల్లూరు క్యాండిడేట్ని తీసిపోయి నర్సరావుపేటలో వేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే మైనారిటీస్కి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్, గుడ్ డిసిషన్. పార్టీ హెస్ టేకన్ డిసిషన్. నా స్టాండ్ కూడా నేను వాళ్ళు ఏది చెప్తే మనం పోయేదానికి నేను సిద్ధమే, ఎందుకంటే నేనేం ఎప్పుడు ఇంటర్ఫియర్ కాను వీటిల్లో. ఆ సిచ్యువేషన్లో ఒక మైనారిటీని తీసిపోయి టికెట్ ఇప్పించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే తీసిపోయాడు. తీసిపోయినప్పుడు అనిల్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తీసిపోయి ఆ క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా ఇతన్ని ప్రపోజ్ చేశాడు. నాకు అది తెలిసిన తర్వాత, ఎందుకంటే నేను ఐఎమ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎంపీ. సో నేనేం చేశానంటే అక్కడికి ఇమీడియట్గా నాకు తెలియంగానే ఇట్లా ఏదో తీసిపోతున్నా అని నేను అక్కడున్న కన్సర్న్ పర్సన్, ఆయన పేరు ఎందుకు, ఆయనకి ఫోన్ చేసి ఇమీడియట్గా ఇది ఆపండి సార్, రేపు నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నా, పార్లమెంట్ పార్లమెంట్ నడుస్తా సమావేశాల్లో ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేశాను, రేపు వస్తాను సార్, కొంచెం దీన్ని ఆపండి, ఇటు వస్తున్నారు తీసుకొని మీరు కొంచెం నేను చూసుకుంటాలే అన్నా అని చెప్పారు. చూస్తే విదిన్ 15 మినిట్స్ క్యాండిడేట్ వాజ్ డిసైడెడ్. డిసైడ్ అయిందని మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది అక్కడి నుంచి. సార్ మీరు ఏమనుకోకుంటే ఆ వ్యక్తులు ఎవరో కూడా, నాయకులు ఎవరో పేర్లు చెప్పగలరు? నేను చెప్తా, అది చెప్తా. నాకేమో డిసైడ్ అయిందని చెప్పారు. అప్పుడు తెలియగానే నేను సోకాల్డ్ ఇప్పుడు అక్కడ ఉండే ముఖ్యులందరికీ ఫోన్ చేశాను, మీకు పేర్లు చెప్పమన్నా చెప్తాను, నాకేం అందరూ కూడా తెలియాలి. ఆ ముఖ్యులు అప్పుడు రిషి అని ఐపాక్ టీమ్, ఓకే, దెన్ సజ్జల రామకృష్ణ రెడ్డి మీ అందరికీ తెలుసు, దెన్ మిథున్ రెడ్డి ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి ఎవరో మీకు తెలుసు, ఇంకా కూడా వేరే అవినాష్ అని ట్రంప్ అవినాష్ అతనికే చేశాను. చేసి మీరు మైనారిటీస్కే డిసైడ్ చేసుకున్నారు, మైనారిటీస్ డిసైడ్ చేసుకున్నాం అన్నారు, ఇవ్వండి మైనారిటీస్కే, రేపు వస్తా నేను. క్యాండిడేట్ని మనం ఒకసారి మాట్లాడి సార్తో నేను మాట్లాడుకుంటా, మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను అందరికీ. నేను చెప్పే సోకాల్డ్ వీళ్ళందరికీ ఫోన్లు చేసి జగన్ గారి మీరు కలిసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేయండి అని చెప్పారు. అంతే, ఓకే, చెప్తే అనౌన్స్ చేయబాకండి, రేపు మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయండి అని చెప్పాను. అనౌన్స్ చేశారు. నాకు చాలా బాధేసింది, ఎందుకంటే నేను ఎప్పుడు పోయి ఏ కోరిక కోరినోడు కాదు, నాకు ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడు. నేను కంటెస్ట్ చేసేదానికే యాక్చువల్గా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. లేకపోయినా ఆయన మీద ఉండే గౌరవంతో ఆయన నువ్వు కంటెస్ట్ చేయాలన్నా అంటే సరే యాక్సెప్ట్ చేసి వచ్చినండి. సర్వేలన్నీ మీకు అనుకూలంగా వచ్చాయి కాబట్టి యాక్సెప్ట్ చేసి వచ్చాను. అటువంటప్పుడు కనీసం నేను అడిగింది ఏముంది, నేను నాట్ అగేన్స్ట్ ద మైనారిటీ. మరి అదే జరుగుతుంది కదా చర్చ, ఇప్పుడు ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వడం వల్లే అలిగి విపిఆర్ గారు వెళ్ళిపోయారు అనేసి అని మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, ఒక మనిషి మీద ఏదో ఒకటి బురద జల్లితేనే కదా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయ్యేది. ఇప్పుడు మామూలుగా నేను చెప్పేది నాకు ఫ్యాక్ట్స్ చెప్తున్నా, నేను అబద్ధం చెప్పటం ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు దే డోంట్ బాదర్ ఆల్సో. సో నాకు అనిపించింది దే డోంట్ వాంట్ మీ. ఈ సోకాల్డ్ నేను చెప్పిన పేర్లు అందరూ దే ఆర్ ద మెయిన్ పీపుల్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళు దే కెన్ టేక్ ఇట్ ఈజీ, వాళ్ళేం ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా. నేనేం చెప్పాను, మైనారిటీస్కే ఇస్తాం, బట్ ఒకసారి నేను వస్తాను, నువ్వు వచ్చి మాట్లాడిన తర్వాత చేస్తావని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.